ఈరోజు దేవుని వాగ్దానము జఫన్య గ్రంథము మూడవ అధ్యాయము తొమ్మిదవ వచనము అప్పుడు జనులందరూ యహోవా నామమును బట్టి ఏకమనస్కులై ఆయనను సేవించునట్లు నేను వారికి పవిత్రమైన పెదవులను ఇచ్చేదను అప్పుడు జనులందరును యహోవా నామమును బట్టి ఏకమనస్కులై ఆయనను సేవించునట్లు నేను వారికి పవిత్రమైన పెదవులను ఇచ్చేదను జఫన్యా ప్రవక్త ద్వారా ఇస్రాయేలీల ప్రజలతో దేవాది దేవుడు మాట్లాడుతున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు వారితో మాట్లాడుతున్నాడు ఏమని మాట్లాడుతున్నాడు అనంటే యహోబా నామంను బట్టి అందరూ ఏక మనస్కులై ఆయనను సేవించాలి నిజంగా ఏక మనసుతో సేవించడం అనేది గొప్ప భాగ్యము అందరి మనసులు కలిసి ప్రభువుని సేవిస్తుంటే ఐక్యత చోట ప్రభు యొక్క ఆశీర్వాదం దిగి వస్తుంది సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనోహరం నూట ముప్పై మూడవ కీర్తన ఒకటవ వచనం నూట ముప్పై మూడవ కీర్తనలో ఐక్యత గురించి రాయబడింది ఐక్యత ఉన్న చోట అభిషేకము ఐక్యత ఉన్న చోట ఆశీర్వాదము ఐక్యత ఉన్న చోట శాశ్వత జీవము అని వ్రాయబడింది కాబట్టి అచ్చట ఆశీర్వాదమును శాశ్వత జీవమును ఉండవలెనని ఆయన సెలవిచ్చి ఉన్నాడు ఆజ్ఞాపించాడు అచ్చట ఉండాలి ఎక్కడ ఐక్యత కలిగిన ప్రదేశాల్లో మనస్సు కలిగిన ప్రదేశాల్లో అందరూ కూడి ఏక మనస్సుతో యహోవాను సేవించే ప్రదేశాల్లో ప్రాంతాల్లో మందిరాల్లో అక్కడ ఆశీర్వాదమును శాశ్వత జీవమును ఉండాలి అని దేవుడు సెలవిచ్చాడు అందుకని జనులందరూ యహోవా నామమును బట్టి ఏకమనస్కులై ఆయనను సేవించాలి అయితే ఏక మనస్కులై ఆయనను సేవించినట్లు నేను వారికి పవిత్రమైన పెదవులనిచ్చేదను ఆయనను సేవించేటప్పుడు మనం పాటలు పాడుతాము ఆరాధిస్తాము ఆయన నామాన్ని మన పెదవులతో ఉచ్చరిస్తాము ఎప్పుడైతే మన పెదవులతో మన యొక్క నాలుకతో నోటితో ఆయన నామాన్ని ఉచ్చరిస్తామో స్థుతిస్తామో ఘనపరుస్తామో మన నోరు పెదవులు ధన్యమైనవి అయితే మన నోరు మన పెదవులు మన యొక్క నాలుక ఎలా ఉండాలి అంటే పవిత్రమై ఉండాలి పవిత్రముగా ఉండాలి అని దేవుడు కోరుతున్నాడు ఎందుకు నేను పరిశుద్ధుడును గనుక మీరును పరిశుద్ధులై ఉండండి అని ప్రభు చెప్పాడు మన హృదయము మనస్సు ఆలోచనలన్నీ పవిత్రమై ఉండాలి మన పెదవులు కూడా పవిత్రమై ఉండాలి ఏషియాకు దర్శనము కలిగింది ఉజ్యారాజు దినములలో ఏలుబడి దినములలో ఏషియాకి ఒక చక్కటి దర్శనము కలిగింది రాజైన ఉజ్యామృతి పొందిన దినములలో అని మనం చూస్తాం అవును రాజైన ఉజయామృతి పొందిన తర్వాత ఏషియాకు ఒక చక్కటి దర్శనము కలిగింది ఆ దర్శనము ఏమిటి అని మనం చూస్తే దేవదూతులందరూ కూడా పరలోక రాజ్యములో సింహాసనం మీద ఏసయ ఆసీనుడై ఉండగా ఆ దేవుణ్ణి శరాపులు ూపులు ఆరాధిస్తున్నారు స్థుతిస్తున్నారు పరిశుద్ధుడు 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 అంటూ గాన ప్రతిగానములు చేస్తూ ఉన్నారు స్థుతిస్తున్నారు గంభీరంగా ఆరాధిస్తున్నారు నిజంగా పరలోక రాజ్యములో స్థుతిధూపం వేస్తున్నారు అది చూస్తున్న ఏషియాని దేవాది దేవుడు అడిగాడు ఈ యొక్క ప్రజల నిమిత్తం నేను ఎవరిని పంపేదనో అప్పుడు ఏషియా అంటున్నాడు నన్ను పంపు ప్రభువా అంటున్నాడు అయ్యో నేను అపవిత్రము అపవిత్రమైన పెదవులు గలవాడను అపవిత్రమైన పెదవులు కలిగిన వారి మధ్యలో జీవిస్తున్నాను అని దేవాది దేవునికి విజ్ఞాపన చేస్తాడు అప్పుడు దేవుడు ఒక దూతను పంపించి నిప్పు కారుతో నిప్పు తీసుకొచ్చి అతని నోటికి పెదవులకు తగిలించగా పవిత్రపరచబడ్డాయి దాని అర్థం ఏమిటంటే అపవిత్రమైన మాటలు మాట్లాడుతున్న ప్రజలు ఈరోజు కూడా లోకంలో ఎంతమంది లేరు అనేక మంది ఆ దినాలలో ఏషియా దినాలలో అపవిత్రమైన మాటలు మాట్లాడుతున్నారు ఇస్రాయేల్తో కలిసి అన్ని జనులు జీవిస్తున్నారు అన్ని జనులు మాట్లాడే మాటలు స్రాయలు నేర్చుకున్నారు అపవిత్రమైన మాటలు బూతులు స్వరసోక్తులు పోకిరి శ్రేష్టలు పోకిరి మాటలు హేళన మాటలు అవమానపు మాటలు భయంకరమైన లోకోక్తులు మాట్లాడుతూ ఉన్నారు వీరి యొక్క వీరు కూడా ఇష్రాయలు కూడా ఆ మాటలన్నీ నేర్చుకొని వారో మాట్లాడుతున్నారు అందరూ పెదవులు అపవిత్రంగా అయిపోయాయి దుర్భాషలు మాట్లాడుతున్న వారి మధ్యలో ఏషియా ఉన్నాడు ఏషియా కూడా అంటున్నాడు అపవిత్రమైన పెదవులు మ కలిగిన వారి మధ్యలో నేనున్నాను అవును ప్రియమైన దేవుని బిడ్డలారా ఈరోజు మనం కూడా అపవిత్రమైన పెదవులు కలిగిన వారి మధ్యలోనే జీవిస్తున్నాం అనేక మంది అపవిత్రమైనటువంటి పెదవులతో ఉన్నారు అనేక మంది దుర్భాషలు బూతులు మాట్లాడుతున్న వారిని చూస్తున్నాం ఎంతోమంది దేవుణ్ణి స్థుతిస్తున్నారు దేవుని బిడ్డలు కూడా బయటికి వెళ్ళి బూతులు మాట్లాడుతున్నారు బయటికెళ్ళి దుర్భాషలు మాట్లాడుతున్నారు బయటికెళ్ళి వాళ్ళు నాశనం కావాలి వీళ్ళు నాశనం కావాలని వారి పెదవులతో పలుకుతున్నారు మరి దేవుణ్ణి స్థుతించిన నోరు దేవుణ్ణి గనపరిచిన నోరు దేవుణ్ణి గురించి వారు కూడా అపవిత్రమైన మాటలు మాట్లాడుతున్నారు ఈరోజున నోటిని నాలుకను పెదవులను అపవిత్రం చేసుకుంటున్న దేవుని బిడ్డలు లేరా ఇంట్లోకి వెళ్ళి ఇండ్లల్లో కొంతమంది మీద అపవిత్రమైన మాటలు మాట్లాడుతున్నారు భూతులు దుర్భాషలు మాట్లాడుతున్నారు అందుకని దేవుని బిడ్డలుగా ఉన్న మనం ప్రతిదినం కూడా మన పెదవులు నోరు కడగబడాలి యేసు రక్తంలో ఆనాడు దేవదూత నిప్పును కారుతో తీసుకొచ్చి యష్యా పెదవులకు తగిలించినప్పుడు పవిత్రపరచబడ్డాయి కాల్చివేయబడాలి ఈ రోజున పరిశుద్ధాత్మ అగ్గిని మన నోటిని తాకాలి మన అపవిత్ర తీసివేయాలి మన పెదవులు పవిత్రపరచబడాలి నాలుక నోరు పవిత్రపరచబడి మన జీహ్వా ఫలము దేవునికి అందించాలి అది పరిశుద్ధంగా పవిత్రంగా ఉండాలి అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించునుగాక కాబట్టి మనము దేవుని స్థుతించుదాం పవిత్రమైన పెదవులతో ఆయన నామాన్ని గనపరుచుదాం ప్రార్థన పరిశుద్ధుడమైన తండ్రి ఈ వాగ్దానము విన్న బిడ్డలను దీవించండి అపవిత్రమైనటువంటి పెదవులు అపవిత్రమైన నాలుక నోరు కడగండి శుద్ధి చేయండి ప్రతి బిడ్డ పవిత్రంగా పరిశుద్ధంగా ఆయన ఆయా మంచి ఆయా పెదవులతో నేను స్థుతించే కృప ఇచ్చేయండి ప్రతి బిడ్డను ఆశీర్వదించండి ప్రతి బిడ్డను మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి మీ పరిశుద్ధాత్మ అగ్ని చేత తాకండి స్తోత్ర దర్శించండి ప్రభాస్ స్తోత్ర మందిరాలకు వెళ్ళి పవిత్రముగా నిన్ను ఆరాధించే కృపద ఇచ్చేయండి ఘనపరిచే కృపద ఇచ్చేయండి తండ్రి స్తోత్ర ఎంతమంది ఈరోజు మందిరాల్లో పాలు పొందుతున్నారు ఆరాధిస్తున్నారు స్థుతిస్తున్నారు గనపరుస్తున్నారు తండ్రి వాక్య ధ్యానములో ఉంటున్నారు ఆ ప్రతి కుటుంబాన్ని ప్రతి బిడ్డను ఆశీర్వదించండి మందిరాలకు వెళ్లకుండా చేసే ప్రతి దురాత్మను ఆటంకపు శక్తులను ఏ నామలో దూరపరుస్తున్నాను పరిశుద్ధాత్మ మీరు దిగిరండి మీ కార్యము చేయండి అయ్యా మీలో ఉండి నన్ను నేను మహిమపరుచుకుంటాను అన్నారు నేను మిమ్మల్ని ఎందుకు సృజించానంటే నా మహిమ నిమిత్తమే అని మీరు మాట్లాడారు ప్రతి బిడ్డ నిన్ను మహిమపరచున్నట్లుగా ఆయా నీ సన్నిధికి నడిపించండి దీవించండి ఈరోజు వారు చేస్తున్న ఆరాధనను అంగీకరించి మీరు ఆశీర్వదించి వారు చేస్తున్న ప్రార్థనలు అంగీకరించి ఆశీర్వదించి దీవించమని మా దేశాన్ని రాష్ట్రాలను జిల్లాలను స్వస్థపరచండి కరోనా కంప్లీట్గా నిర్మూలన చేసి ప్రతి బిడ్డను స్వస్థపరచండి కరోనాతో ఉన్న బిడ్డను స్వస్థపరచండి ఆశీర్వదించమని ఏసునామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్